ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి దేవినేని ఉమ పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గ్రామాలు వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించాలని సూచించారు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం వాల్ పోస్టర్ ఆయన ఆవిష్కరించారు మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నాయకులతో గొల్లపూడి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇదేం కర్మ కార్యక్రమం ఉద్దేశాలను దేవినేని ఉమ నాయకులకు తెలియజేశారు భద్రాచలం దగ్గరికి వచ్చాం ఆ మండలాల్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం వైరన్ సభకు వస్తున్నారని పేదవాళ్ళు గిరిజనులు అక్కడ 150 వాహనాలతో పోలవరం బహిరంగ సభకు వస్తున్నారు అటు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క రైతు బిడ్డకి చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం డ్యామ్ 72% పరిగెత్తింది 72% వెళ్ళిన పోలవరం డ్యామ్నే పోలవరం బ్యారేజ్ చేసి పోలవరం ఎత్తిపోతలు చేస్తానని నిన్న ఒక ఇంజనీర్ అధికారి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ పోలవరం డ్యామ్ని బ్యారేజ్ స్థాయికి తీసుకొచ్చి ఎత్తిపోతలుగా మారుస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రైతు బిడ్డ కూడా రేపు పోలవరం డ్యామ్ పోలవరం బహిరంగ సభకి ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలి చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలవరం డ్యామ్ 72% ఎక్కడ ఉంది ఈరోజు పోలవరం డ్యామ్ పరిస్థితి ఏంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది డయాఫ్రమ్ వాల్ ముందు గుంతలు పట్టాయి అదేవిధంగా ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ మట్టి కట్ట 150 అడుగులు ఎత్తులో కట్టాలి దాన్ని ఎంతవరకు తీసుకొస్తారో 135 అడుగులు కుదిచ్చారు 41.15కే నిర్వాసితులకి న్యాయం చేస్తామన్నారు టోటల్గా నిర్వాసితుల్ని గోదావరిలో నచ్చేటం ముంచేశారు వాటి వల్ల పోలవరం డ్యామ్కి ఈ కర్మ పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ పోలవరం డ్యామ్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పెద్ద ఎత్తున రైతాంగం రైతు కూలీలు పోలవరం నిర్వాసితులు తరలి వస్తున్నారు రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నం విజయరాయ్ బహిరంగ సభలో దెందులూరు నియోజకవర్గంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఒకటో